సెక్స్కి సంబంధించిన సమస్యలు అన్నవి షుగర్ ఉన్న వాళ్ళలో వస్తాయా చాలామందికి ఏంటి అంటే షుగర్ రాగానే అంటే డయాబెటీస్ అన్నది డయాగ్నోస్ కాగానే సెక్సువల్గా సామర్థ్యం తగ్గిపోతుంది అన్న అపోహలో ఉండడం అనేది జరుగుతుంది అసలు ఈ డయాబెటీస్ అన్నది నిజంగా సెక్సువల్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందా సెక్సువల్ లైఫ్ మీద డయాబెటిక్ యొక్క ఎఫెక్ట్ అన్నది ఉంటుందా లేదా అన్నది మనం తెలుసుకుందాం సో దీంట్లో వచ్చేసి ఆయుర్వేదంలో ఎలా మనకు దీని గురించి చెప్పారో అన్నది కూడా మనము డిస్కస్ చేద్దాం ముఖ్యంగా డయాబెటీస్ అన్నది ఏదైతే ఉందో సో మనకు ఇది శరీరాన్ని మొత్తాన్ని కూడా మనకు ఎఫెక్ట్ చేసే ఒక వ్యాధి సో ముఖ్యంగా డయాబెటీస్లో కనుక చూసుకున్నట్టయితే ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కంప్లీట్గా సెక్స్వల్ సామర్థ్యం అన్నది తగ్గిపోతుంది అన్న ఒక అపోహలో ఉంటారు సో ఎప్పుడైనా కానీ కూడా ఏ ప్రాబ్లం అయినా కానీ కూడా వచ్చిన ఇన్షియల్గానే దాని యొక్క ఎఫెక్ట్ అన్నది అన్నిటి మీద కనిపించదండి ఇప్పుడు షుగర్ డయాబెటీస్ అన్నది మీకు వచ్చింది డయాబెటీస్కి రాగానే ఇమీడియట్గా మనకు ఈ సెక్సువల్ సామర్థ్యం అన్నది తగ్గిపోవడం అన్నది జరగదు కానీ ఖచ్చితంగా డయాబెటీస్ వల్ల సెక్సువల్ సామర్థ్యం మీద ఎఫెక్ట్ అన్నది ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే ఈ డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్కి సంబంధించిన కాంప్లికేషన్స్ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్స్ అన్నవి వస్తాయో అప్పుడు మనకు ఈ ఎఫెక్ట్ అనేది కావడం జరుగుతుంది సో దీంట్లో ముఖ్యంగా మనకు సెక్సువల్ సామర్థ్యం మీద చెప్పేది ఏంటి అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటారు షుగర్ వ్యాధి కలిగిన వాళ్ళలో మనకి ఎక్కడైనా కానివ్వండి అది చేతి వేలు కానివ్వండి కాలి వేలు కానివ్వండి సో ఎక్కడైనా కానివ్వండి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అన్నవి డ్యామేజ్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అన్నవి డ్యామేజ్ అయిపోతాయో అప్పటి చివరి వరకు ప్రసరణ అన్నది జరగదు ఎప్పుడైతే చివరి వరకు ప్రసరణ జరగదో దాని యొక్క ఫంక్షన్ అన్నది అంత కరెక్ట్గా ఉండదు అదేవిధంగా సెక్స్కి సంబంధించి కూడా మనకు ఎరెక్షన్ అనేది తగ్గిపోవడం అన్నది డయాబెటీస్లో కామన్గా కనిపిస్తుంది ఎందుకు అంటే ఈ డయాబెటీస్లో చిన్న బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డ్యామేజ్ కావడం వల్ల చివరి వారికి కూడా మనకు ప్రసరణ అన్నది జరగదు ఎప్పుడైతే చివరి వరకు ప్రసరణ అన్నది జరగదు సో దాని యొక్క యాక్టివిటీ అంటే దాని యొక్క పనితీరు అన్నది తగ్గిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది అందుకోసమే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అన్నది ఉంటుంది చాలామంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఇనిషియల్ స్టేజ్లో చాలా భయపడుతూ ఉంటారు సో ఒక స్టేజ్ వచ్చేసరికి డయాబెటిస్ అన్నది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది అంటే ఒక భాగం అయిపోతుంది దాన్ని అంత పెద్దగా పట్టించుకోరు కానీ డయాబెటిస్ కొందరులో కనుక చూసుకున్నట్టయితే షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది కదా అని దాని గురించి పట్టించుకోవడం అన్నది మానేస్తారు అంటే రెగ్యులర్గా ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటారు కంట్రోల్లోనే ఉంటుంది కదా అని చెక్ చేసుకుంటారు అదిగా ఉంటారు కానీ మీకు షుగర్ అన్నది ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కంట్రోల్లో ఉన్నా కానీ కూడా దాని యొక్క కాంప్లికేషన్స్ను ఆపదు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా డయాబెటిక్ న్యూరోపతి మనకు ఏదైతే ఉందో డయాబెటిక్ న్యూరోపతి వల్ల మనకు లైంగిక సామర్థ్యము అన్నది ఎఫెక్ట్ అవుతుందో దాన్ని ఆపడం జరగదు అందుకోసమే డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఏంటి అంటే ప్రత్యామ్నాయంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఆపడానికి అవకాశం అన్నది ఉంటుంది సో అందుకోసమే డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సో మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కనుక తీసుకున్నట్టయితే డయాబెటిక్ కాంప్లికేషన్స్లో న్యూరోపతి లాంటివి రావడం అంటే సెక్సువల్ సామర్థ్యం లాంటివి కూడా తగ్గడం అన్నది ఏదైతే ఉందో దాన్ని బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం అన్నది ఉంటుంది సో అందుకోసమే మనకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్ చెప్పారు వాజీకరణ ఔషధాలు అంటారు ఇవి మనకు సెక్సువల్ సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉపయోగపడతాయి అదేవిధంగా డయాబెటిక్స్ సంబంధించి డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా కొన్ని రకాల మెడిసిన్స్ చెప్పారండి వసంత రస అంటారు సో ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్నవి తీసుకున్నప్పుడు మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఒక టై ఒక సైడ్ వచ్చేసి మీకు డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా ఆపుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ సామర్థ్యం అన్నది కూడా తగ్గకుండా ఆపుతుంది సో ఇదేదైతే ఉందో మనకు బ్యాలెన్స్ అన్నది కావడం జరుగుతుంది అందుకోసమే షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రత్యామ్నాయంగా తీసుకోండి దానివల్ల మీకు ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్లో న్యూరోపతి ముఖ్యంగా సెక్స్వల్ సమస్యల మీద అంటే సెక్స్వల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపడం అన్నది లేకుండా ఉంటుంది అదేవిధంగా ఎక్సర్సైజ్ కూడా కొంచెం వరకు మనం సజెస్ట్ చేస్తాం ఇవి కొన్ని రకాల ప్రికాషన్స్ కనుక తీసుకున్నట్టయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా వచ్చేసి వాళ్ళ సెక్స్వల్ లైఫ్ను కరెక్ట్ కరెక్ట్గా ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో అది షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఉన్నా కానీ కూడా ఈ సెక్సువల్ లైఫ్ అన్నది కరెక్ట్గా ఉండడానికి ఆయుర్వేదిక్లో కొన్ని మెడిసిన్స్ అనేవి ఉన్నాయండి అలా కాని పక్షంలో కాంప్లికేషన్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటే మాత్రం సో సెక్సువల్ సామర్థ్యం మీద అంటే సెక్సువల్ స్ట్రెంగ్త్ మీద మనకు ఎఫెక్ట్ చూపడానికి అవకాశం అన్నది ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకముందే షుగర్ ఉన్న వాళ్ళందీ కూడా సో ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ అన్నవి తీసుకుంటే మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది